హాయ్ అండి ఈరోజు మనం రూపాయి ఖర్చు లేకుండా ఫ్రిడ్జ్ లోపల ఏ ప్లేస్లోనైనా సరే ఎంత మొండి మరకలైనా అవి పోవాలంటే ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఫ్రిడ్జ్ ని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మన్నికగా ఉండి శుభ్రంగా ఉంటుంది ఇవి ఫ్రిడ్జ్ మ్యాట్స్ వీటిని ఇలా మనం పెట్టుకునే కాయగూరలు పచ్చళ్ళు పిండులు వేసిన గిన్నెలు అలాగే డబ్బాల నుండి ఏమైనా ఆయిల్ పడినా వీటిపైన పడుతుంది ఇవి వేసుకోవటం వల్ల ఫైబర్ గ్లాసెస్ నీట్గా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా తీసేసుకుందాము ఈ విధంగా ఫ్రిడ్జ్లోని షెల్ఫ్ గ్లాసెస్ ఎగ్ బాక్సెస్ వాటర్ బాటిల్ స్టాండ్స్ అలాగే పాలు బటరు చీజ్ పెట్టే కూల్ బేసిన్ కూడా తీసి మొత్తం ఇలాగా ఖాళీ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఫుడ్ ఐటమ్స్ బ్యాడ్ స్మెల్స్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఇట్లాంటి క్లీనింగ్ మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారి అవాయిడ్ చేయకుండా కొద్దిగా టైం కేటాయించి క్లీన్ చేసుకోండి ముందు ఫైబర్ గ్లాసెస్ అన్నిటిని కూడా ఒక బకెట్లో వేసి ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ ప్యాకెట్స్ని రెండు మూడు ప్యాకెట్స్ని ఇలా చింపి వేసుకోండి ఇలా షాంపూతో క్లీన్ చేస్తే గ్లాసెస్ కానీ మిగిలిన వస్తువులు కానీ వాటిపైన ఉన్న ఎంత జిడ్డు మొండి మరకలైనా సరే త్వరగా ఈజీగా పోతాయి అలాగే వస్తువులన్నీ మంచి షైనింగ్తో ఉండి మనం ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఉన్నటువంటి షైనింగ్తో మెలమెల మెరిసిపోతాయి ఇప్పటి వరకు మీకెవరు చెప్పుండకపోవచ్చు ఈ క్లీనింగ్ సీక్రెట్ మీరు ఫ్రిడ్జ్లోని ఏదైనా ఒక వస్తువుని ముందు తీసి ఇలా షాంపూతో క్లీన్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ క్లీనింగ్కి షాంపూ ఎంత యూజ్ అవుతుందనేది అనేది ఇలా సైడ్ అంచులమటి ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేస్తే కొంచెం కూడా మురికి మరకలు లేకుండా చాలా శుభ్రంగా పోతాయి మరకలన్నీ కూడా చూడండి గ్లాస్ ఎంత తలతల మెరిసిపోతుందో అంచులమట కొద్దిగా కూడా మురికి మరకలు లేకుండా ఫుల్ వైట్ వచ్చేసింది కదా మనం ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఈ విధంగానే కదా ఉంటాయి ఇలానే మిగిలిన వస్తువులు కూడా క్లీన్ చేసుకోవాలి ఇవి గ్లాసెస్ కి కార్నర్స్ లో పెట్టే ప్లాస్టిక్ పిన్స్ అన్నమాట ఇవి ఫ్రిడ్జ్ కొన్నప్పుడు వాటితో పాటే ఇచ్చారు ఇలా ముందు వీటిని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకోవాలి చూడండి డీప్ లోని ఐస్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఒక మగ్గులో గోరు వచ్చిన వాటర్ వేసుకొని మళ్ళీ ఆ షాంపూనే ఒక ప్యాకెట్ చింపి వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక క్లీనింగ్ వైపుని ని తీసుకొని ఈ వాటర్ని బాగా చిలుకొట్టి ఈ వైపుని ఇందులో ముంచి కొంచెం వాటర్ని ఇలా రిమూవ్ చేసేసి ఈ వైపుతో ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి మీకు ఫ్రిడ్జ్లో ఎక్కడెక్కడ బాగా మరకలు పట్టున్నాయో అక్కడ కొద్దిగా ఎక్కువగా క్లీన్ చేసుకోండి ఫ్రిడ్జ్లో ఉండే లైట్ని కానీ అలాగే కరెంట్ పాస్ అయ్యే ఏ వస్తువుని కూడా టచ్ చేయకండి ఎందుకంటే దానివల్ల ఫ్రిడ్జ్ రిపేర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రిడ్జ్ డోర్లో కూడా మనం ఫుడ్ కలర్సు సాస్ బాటిల్సు బ్రెడ్ జామ్స్ ఇలానే చాలా పెట్టుకుంటాం కదా వాటి వల్ల కూడా మరకలు పడతాయి అవి కూడా ఈ షాంపూతో క్లీన్ చేస్తే చాలా ఈజీగా పోతాయి సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఫ్రిడ్జ్ని ఇలా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా శుభ్రంగా ఉంటుంది ఫ్రిడ్జ్ మనం పెట్టుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా వేరే స్మెల్స్ రాకుండా ఉంటాయి ఇలా షాంపూతో క్లీన్ చేసుకున్నాక శుభ్రంగా ఉన్న ఒక కాటన్ క్లాత్ని కొద్దిగా తడిచేసి మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చాలా అంటే చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఫ్రిడ్జ్ మీకు ఇలా షాంపూతో క్లీన్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ని ని ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఉండే ఫుల్ వైట్ తో ఫ్రిడ్జ్ మొత్తం మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఊరికే చెప్పట్లేదు నేను ట్రై చేశాక మీకు ఈ విధంగా చూపిస్తూ చెప్తున్నాను వీటిని కూడా ఒక కాటన్ పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకుంటే ఎట్లాంటి మరకలు లేకుండా చాలా నీట్గా ఉంటాయి వీడియో మొదట్లో మీకు ఈ కూల్ బేస్ని చూపించాను కదా ఎంత మురికిగా ఉందో చూసారుగా ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఎలా ఉందో కూల్ బేస్ మురికంతా పోయాక ఇప్పుడు అలానే ఉంది కూల్ బేస్ ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో అమర్చేసుకుందాము చాలా ఈజీ అండి ఫ్రిడ్జ్ని ని క్లీన్ చేసుకోవడం మీరు పెద్దగా అస్సలు కష్టపడిన అవసరం లేదు ఈ ఒక్క షాంపూ ప్యాకెట్స్ ఉంటే చాలు ఈ పాత ఫ్రిడ్జ్ కొత్త ఫ్రిడ్జ్లో అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఒక లైక్ చేయండి అబ్బా ఇంకా మీకు యూజ్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మన ఛానల్ లింక్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్